తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో మహిళా దినోత్సవం రోజున దారుణం జరిగింది. ఓ మహిళపై యాసిడ్ దాడి చోటు చేసుకుంది. అల్లాదుర్గం మండలం గడి పెద్దాపూర్ చౌరస్తా వద్ద ఈ ఘటన తెల్లవారుజామున ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలు టెక్మాల్ మండలం మల్కాపూర్కు చెందిన హాలబత్ చక్రీబాయిగా గుర్తించారు. నిన్న తన తాండా నుండి జోగిపేటలో జరిగే శాంతకు వచ్చిన చక్రీబాయి శాంతం ముగించుకుని గ్రామానికి ప్రయాణం అయ్యే సమయంలో కొందరు గుర్తు తెలియని దుండగులు ఆమెను ఆటోలో ఎక్కించుకుని అల్లాదుర్గం మండలం గడిపెడ్డపూర్ వైపు తీసుకెళ్లారు. రాత్రంతా ఏం జరిగిందో తెలియదు. ఈ రోజు ఉదయం ఆమెపై యాసిడ్తో దాడి చేశారు. తీవ్ర గాయాలతో ఆహాకారాలు చేస్తున్న చక్రీబాయిను స్థానికులు బంధువుల సహాయంతో జోగిపేట ఆసుపత్రికి ఆ తర్వాత సంగారెడ్డికి తరలించారు. బాధితురాలి పరిస్థితి విషమించడంతో అక్కడి నుండి హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బాధితురాలికి ఇద్దరు కుమార్తెలు ఉండగా వీరికి వివాహాలు కూడా జరిపించింది. బాధితురాలి భర్త గత 10 సంవత్సరాల క్రితం సొమ్మక్కపేట తాండాకు చెందిన బంధువులే హత్య చేశారు. దీంతో ఆమె కొందరు మగవారితో సన్నిహితంగా ఉండేదని స్థానికులు అంటున్నారు. గడిపెద్దాపూర్ గ్రామానికి చెందిన విట్టల్ ఆటోలో కూలీ పనుల కోసం వెళ్లేదని తాండా వాసులు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా మహిళల రక్షణకు ప్రత్యేక చట్టాలు, వారి భద్రత కోసం ప్రత్యేక విభాగాలున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అమ్మాయిలు మహిళలపై ఇలాంటి దారుణ జరగడం సభ్య సమాజానికి తలవంపులు తెస్తుంది. ఈ ఘటనతో జిల్లా వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఫస్ట్ మా మల్కాపూర్ ప్రాంతానికి చెందిన ఆమె చక్రీబాయి, అయితే మా మణినాయక్ బిడ్డ. ఆమెను ఇది సొమ్మకపేటకి చెల్లి ఒక 10 సంవత్సరాల క్రితంలో అక్కడ వాళ్ళ భర్తను అక్కడనే హత్య చేశారు. హత్య చేసిన సందర్భంలో అక్కడ ఉన్న ఆస్తి అమ్మేసి ఇక్కడ వచ్చి మల్కాపూర్లో వాళ్ళ అన్నదమ్ముల దగ్గర తీసుకొని అక్కడ మామూలు ఒక రేకులు ఇల్లు కట్టుకొని జీవనం సాగిస్తుందని. ఆమెకి ఇద్దరు కూతురు, ఒక ఆమెను మ్యారేజ్ చేసింది, ఇంకో ఆమె 10 సంవత్సరాలు ఉంటుంది. మామూలుగా ఆమె కూలి పని చేస్తూ ఉంటుంది. ఆ కూలి పని చేస్తూ ఉంటుంది, మారి పొద్దున పోతే సాయంత్రం వస్తుంది. వచ్చే సమీపంలో నిన్న సండే కదా, మార్కెట్ వెళ్ళిపోతా అని కూరగాయలు తెచ్చుకోవడం నిన్న సండే మార్కెట్కి పోయింది. ఈ మార్కెట్ నుంచి మళ్ళీ తిరిగి రాలేదు. రాలేదే మాకు ఇట్లా రావచ్చు అని గమనించుకున్నాము, రాలేదు. మళ్ళీ మారి తెల్లారి 4 గంటల సమీపంలో పెద్దపూర్లో యాసిడ్ నుంచి యాసిడ్ పోసి తలగబెట్టడం అనేది సమాచారం మాకు అందింది. ఇప్పుడు ఆమె ఇంకో ఆమె సీరియస్గా ఉంది, ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది, అది శవ బతుకులో ఉంది ఇప్పుడు. హలో చక్రీబాయి సార్, మా అత్తమ్మ నిన్న మార్కెట్కి వెళ్తాను వెళ్ళింది, సాయంత్రం రాలేదు. రాకపోయేసరికి పొద్దువల్ల 3-4 గంటల తెల్లారంగానే మాకు ఈ విషయం తెలిసింది. ఎక్కడ జరిగింది? పెద్దపూర్ గేట్ పెద్దపూర్ సార్. ఆమె ఏం పని చేస్తుంది? వ్యవసాయం పని సార్. వ్యవసాయం పని సార్. కూలి పని ఎక్కడ చేస్తుంది? కూలి పని ఎక్కడ అంటే అక్కడ సార్. మనం ఆటోలు ఎక్కడ పోతే అక్కడ అంతే సార్. ఏం జరిగిందా సార్? యాసిడ్ సార్. యాసిడ్ వేసి చంపేసారు. చావ బతుకులలో ఉందా?